పంపిన వాళ్ళేమో బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అనవసరంగా మేము ఏ తప్పు చేయలేదు అనే వాళ్ళేమో జైల్లో ఉన్నారు. ఎంతమాత్రం ఇది న్యాయము అని మీరు ఆలోచించండి. రాజశేఖరన్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇది ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాలంటే చాలా బాధగా ఉంది. ఇంకా ఆమె లిక్విడ్స్ మీదనే ఉంది, సెలైన్ ఎక్కిస్తున్నారు. మరి సాలిడ్ ఫుడ్ తినేంత వరకు డిశ్చార్జ్ చెయ్యరని అనుకుంటున్నాను. అవినాష్ చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మైల్డ్ పర్సన్. ఈ కేసులన్నీ ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు. అవినాష్ని టార్గెట్ చేస్తూ సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు అని వింటూ ఉన్నాము. మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంతమాత్రం న్యాయం కాదండి. చాలా ధైర్యంగా చెప్తున్నాడు అత్త, తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు. దాంతో చాలా సంతోషమైందండి. అవినాష్ మాత్రం ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది. మరి సునీతమ్మ మొదట్లో ఏమీ తప్పు చేయలేదు, వీళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పినామే, మరి ఎందుకు మార్చుకుందో మాకైతే తెలియదండి. కానీ దుష్టశక్తులు ఆమె వెనకల ప్రభావం చూపిస్తున్నాయని నాకు అనిపిస్తుందండి. నలుగురు మేమే చంపాము అని చెప్తున్నారు కదమ్మా, మరి ఎందుకు ఒక మనిషిని టార్గెట్ చేసుకుంటూ రుజువులు లేనప్పుడు ఆ అబ్బాయి మీదకి ఎందుకు అంత చేస్తున్నావు అని కూడా అన్నాను. అంటే తను మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదండి.